नमस्कारम सिटी न्यूज को स्वागतम मोक्षगुंडम विश्वेश्वरय्य सर्किल करोना वायरस समर्थवंतंगा एदुर्कोन्ना फ्रंट लाइन वारियर्स सेवलनु गुर्तुचेस्तू 25 लक्षल रूपायल व्ययंतो क्लाक टवर नु निर्मिस्तुन्नामनी नगर मेयर बीवै रामय्य तेलिपारु। ई मेरकु मोक्षगुंडम विश्वेश्वरय्य सर्किल जरुगुतुन्न क्लाक टवर निर्माण पनुलनु आयन परिशीलिंचारु। नगर सुंदरीकरण पनलतो पाटु भावितरालकु करोना वायरस सृष्टिंचिन కష్టాలపై అవగాహన కల్పించే విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు। మొత్తం 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ బివై రామయ్య ఈ రోజు పరిశీలించారు। ఈ సందర్భంగా నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ 25 లక్షల రూపాయల వ్యయంతో గత 2 సంవత్సరాలుగా ప్రజలకు పట్టి పీడించిన కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేసిన వారి సేవలను భావితరాలకు గుర్తుచేసే విధంగా ఈ క్లాక్ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు। ప్రస్తుతం కరోనా వైరస్ సృష్టించిన విద్వంసాన్ని భావితరాలకు తెలియజేయడంతో పాటు దానిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఫ్రంట్లైన్ వారసులను వారి సేవలను చిరకాలం గుర్తుండేలా ఈ క్లాక్ టవర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు। దీనిని ఈ నెల 18వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు। రెండు సంవత్సరాలుగా కరోనా విలయ తాండవం చేసిన వాటన్నిటిని తట్టుకొని కర్నూలు నిలబడగలిగింది। కర్నూలు ప్రజలందరూ కూడా సహకరించినారు। సో దాన్ని ఇండికేట్ చేస్తూ ఒక క్లాక్ టవర్ నిర్మాణం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్నాం। ఇది మనం ఎప్పుడైనా సరే ఫలాన్ టైం లో జరిగింది అని గుర్తు చేసుకునేటువంటి విధంగా ఎవరైతే కరోనా టైం లో ఫ్రంటల్ వారియర్స్ ఉన్నారో వాళ్ళని ఇండికేట్ చేస్తూ అంటే శానిటరీ వర్కర్స్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని నర్సెస్ డాక్టర్స్ వింగ్ వీళ్ళందర్ని ఇండికేట్ చేస్తూ అది చూడంగానే ఓహో కరోనా టైం లో నిర్మించినటువంటిది కరోనా టైం లో వీళ్ళందరూ బాగా పని చేశారు వాళ్ళకు గుర్తింపు తెచ్చే విధంగా ఇది చూడంగానే కరోనా టైం లో వీళ్ళంతా ఫ్రంటల్ వారియర్స్ బాగా గుర్తింపు తెచ్చినటువంటి విధంగా ఒక వినూత్నమైనటువంటి వెరైటీగా ఉన్నటువంటి క్లాక్ టవర్ నిర్మాణం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। ఎందుకంటే కర్నూలు కూడా అందంగా తీర్చిదిద్దాలి, ప్రజలకు కర్నూలును ఒక పొల్యూషన్ లేని నగరంగా ఒక గ్రీన్ సిటీగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కర్నూలు కూడా వెరైటీగా చూపించాలి, ఒక మంచి అందమైన నగరంగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పనులు చేపడుతున్నాం। రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించడం బడ్జెట్ స్కూల్ల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా ఉందని, ప్రభుత్వం వెంటనే దీనిని విరమించుకోవాలని అనేడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ కోరారు। ఈ మేరకు నగరంలోని పద్మశ్రీ పబ్లిక్ స్కూల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। పద్మశ్రీ పబ్లిక్ స్కూల్లో అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ నగర శాఖ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, నగర అధ్యక్షురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు। కార్పొరేట్ విద్యా సంస్థల చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు। కాగా బడ్జెట్ స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రొఫెషనల్ ట్యాక్స్ అనువదించడం ఏమాత్రం సరికాదని చెప్పారు। అసలే గత 3 సంవత్సరాలుగా కరోనా వైరస్ వల్ల బడ్జెట్ స్కూల్ నిర్వహణ కష్టమై యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆయన తెలిపారు। ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విధించే ప్రొఫెషనల్ ట్యాక్స్ ను వారు ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు। ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా కేవలం విద్యార్థులకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో నడుపుతున్న బడ్జెట్ స్కూల్స్ నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు। బడ్జెట్ స్కూల్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటని వాళ్ళు కూడా ఫేస్ చేశారు, కాబట్టి వాళ్ళ ద్వారా ఈ ఆర్గనైజ్ అనేది స్టార్ట్ అయ్యింది। మా ప్రాబ్లమ్స్ వాళ్ళని బాగా అర్థం చేసుకొని వచ్చారు। సో వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మేము కూడా మాలాంటి బడ్జెట్ స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బడ్జెట్ స్కూల్కి మెంబర్ కామని అడిగాము। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరో వేరే ఆర్గనైజ్ వాళ్ళ కోసం కొంచెం షైన్గా ఫీల్ అవుతుంది, వాళ్ళు రాలేకపోతున్నారు। సో ముందు కూడా వాళ్ళు కూడా ఆ షైన్ని వదిలేసుకొని మా ఆర్గనైజ్లోకి వచ్చి మా యూపీఎస్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను। యూపీఎస్ని బలోపేతం చేయడం కోసం మా వంతు కృషి మేము చేయడానికి రెడీగా ఉన్నాము।
ఇది ఒకరోజు రెండోతో ఐదు కాదు, చేస్తాము సహాయశక్తిలా మేము కూడా ఫైట్ చేస్తాము, యూపీఎస్ని నిలబెడతాము. బడ్జెట్ స్కూలు అంటేనే యూపీఎస్ అని అందరికీ గుర్తు చేసేలా యూపీఎస్ని నిలబెడతామని ఆశిస్తున్నాం. మరి ఈరోజు బడ్జెట్ స్కూల్స్ అనేటువంటిది పదాన్ని ఎందుకు వచ్చింది? మరి ఈ బడ్జెట్లో ఉండేటువంటి స్కూల్స్ దాదాపు అంటే 85% ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కర్నూలులో కూడా అత్యధికంగా ఈ బడ్జెట్ స్కూల్సే ఉన్నాయి. అయితే బడ్జెట్ స్కూల్కు సంబంధించినటువంటిది ఈరోజు వరకు ఎన్నో వేధింపులు ప్రభుత్వం నుండి, ఈ వేధింపులు భరించలేక ఈరోజు సెమీ కార్పొరేటు కార్పొరేటుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే గారు దీనిపైన చాలా వివరణ ఇచ్చాడు. బడ్జెట్ స్కూల్స్కి ఓకే, మేము ప్రభుత్వం నుండి కోఆపరేట్ చేస్తాము, కార్పొరేట్ సెమీ కార్పొరేట్కి మేము చేయమని చాలా క్లియర్గా చెప్పినాడు. మరి ఈరోజు ఇంకొకటి మా ముందు పెట్టారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది. అంటే చాలా క్లియర్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము, ఇది సొసైటీ యాక్ట్ కింద ఉన్నటువంటి బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ కూడా. ఇవి కార్పొరేట్గా అంటే అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూల్స్ కావు ఇవి. ఒక టీచర్గా, ఒక కరెస్పాండెంట్గా, ఒక క్లర్కుగా, మరి వీటన్నిటిని ఒక్కరే భరిస్తూ నడుపుకున్నటువంటి ఈ స్కూల్స్, దీని ద్వారా నలుగురికి ప్రయోజనకరంగా ఉండేటువంటి విధంగా మరి ఈరోజు బడ్జెట్ స్కూల్ని మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీనికి ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉండాలి, కానీ వేధింపులు ఉన్నాయి. సో దాన్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ తాము వినియోగించే వస్తువులలో జరిగే మోసాలు తెలుసుకునేందుకు వీలుగా వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని నగర డీఎస్పీ కేవీ మహేష్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యైన్ కాంప్లెక్స్ హాలులో ఉన్న ఫంక్షన్ హాలులో కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోటల్ మౌర్యైన్ కాంప్లెక్స్లోని శ్రీ ఆర్య ఫంక్షన్ హాలులో ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర డీఎస్పీ కేవీ మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నవీన్ అగర్వాల్, కౌశిక్ శర్మ, చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అందులో భాగంగానే కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాగే పాల నుండి తినే తిండి వరకు ఎక్కడో ఒక చోట వినియోగదారుల హక్కులకు భంగం కలుగుతోందని చెప్పారు. ముఖ్యంగా వినియోగదారులు వాడే వస్తువుల కల్తీ నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వినియోగదారుల హక్కులకు సంబంధించి ఎక్కడా భంగం కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా వారికి న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. 6 ఇయర్స్గా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి నన్ను ఈ సంవత్సరం ఈ చీఫ్ గెస్ట్గా వాళ్ళ వార్షికోత్సవానికి పిలవడం నాకు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. 13 మంత్స్ బ్యాక్ ఇక్కడ కర్నూలులో కూడా పెట్టడం జరిగింది కౌశిక్ శర్మ ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎన్నో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 13 మంత్స్లో కూడా వీళ్ళు చేస్తున్న వర్క్ అని గమనిస్తున్నాను. ఆ గౌరవంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. సో వీళ్ళు ఇలానే అన్ని స్టెప్స్ తీసుకొని కన్జ్యూమర్ సంబంధించిన ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సైబర్ అవేర్నెస్ కూడా, అంటే సైబర్ థెఫ్ట్స్ గురించి కూడా ఇంకొంచెం వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి మా సహకారంతో ఇంకొంచెం ముందుకెళ్ళి అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ. అంటే కొనే పాల దగ్గర నుంచి తినే ఆహారం కానీ, వాడే మందులు కానీ, వేసే విత్తనాలు కానీ, ప్రతి రంగంలో కూడా మెడిసిన్స్లో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ, తర్వాత ధరలు మోసం, తూకం మోసం. మనం కనుక పోయి మటన్ మార్కెట్లో కేజీ మటన్ తీసుకొని వస్తే ఇంటికి వచ్చి చూస్తే అది 700 గ్రాములే ఉంటా ఉంది. అందులో రకరకాల మాంసాలు కలపడం లేదా సద్దీది కలపడం, కుళ్ళిపోయింది కలపడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఒక్క ఒంటరిగా చేయలేకపోతుంది. ప్రభుత్వానికి చేదోడు ఆదోడుగా ఇలాంటి సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైతులు ఎంత మోసపోతారంటే వాళ్ళ జీవితమే తలకిందులు అయ్యేంతగా మోసపోతాం. మామూలు విషయం కాదండి. సంవత్సరం పాటు దాదాపు 200,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా ఆ పంట చేలో 1 రూపాయకు సరిపడే పంట కూడా రావడం లేదు. దానికి కారణం విత్తనాల్లో కల్తీ మరియు ఎరువుల్లో కల్తీ, తర్వాత పురుగు మందుల్లో కల్తీ. వీటన్నింటినీ అరికట్టాలంటే రైతు సంఘాలు లేదా గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులను సమీకృతము చేసి వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేయడం, ఈ పురుగు మందుల నివారణ తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి. తద్వారా ముందుగా మనకు అన్నం పెట్టేటువంటి రైతును కాపాడుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ మందుల్లో అవినీతి అయితేనేమి రకరకాలుగా
మనకు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వినియోగదారుల మోసపోతున్నటువంటి అనేక రంగాల్లో మనం కాన్సంట్రేట్ చేయాలి. రూపాయికు 10 పైసలు నష్టపోతే పర్వాలేదు, రూపాయికి 90 పైసలు నష్టపోకుండా కాపాడడం మనందరి బాధ్యతగా నేను కూడా మీతో కలిసి పనిచేస్తానని మరి ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రాంతాల పట్ల జరుగుతున్నటువంటి మోసాలను ప్రభుత్వం అరికడుతూ ఉంది. వారికి చేదోడు వాదోడుగా వారికి సహాయంగా ఒక కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది నవీన్ అగర్వాల్ గారు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన భాగంలోనే కర్నూలు జిల్లా నుంచి ఏపీ రాష్ట్రం నుంచి మేమందరం కూడా వాలంటీర్గా వర్క్ చేస్తూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నుంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సార్ చెప్పినట్టుగా తదుపరి ముందు ముందు భవిష్యత్తు రోజుల్లో ఇంకా సైబర్ కానివ్వండి, ఈ ఫెస్టిసైడ్స్ కానివ్వండి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ సిఆర్ఓ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎలా వెళ్ళి ఎవరిని కలిసాలి అనేటువంటి ఇబ్బంది లేకుండా సిఆర్ఓ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నెంబర్ని టెలిఫోన్ నెంబర్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ నెంబర్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సిఆర్ఓ టోల్ ఫ్రీ నెంబర్ 911-99-233-99. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కళాకారులకు 25% రాయితీని కల్పించి ఆదుకోవాలని పట్టణ కళాకారుల సంఘం ప్రతినిధి హనుమంతరావు చౌదరి కోరారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కళాకారులకు వృద్ధులకు 25% రాయితీ కల్పించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు కళాకారులకు 25% రాయితీ ఇవ్వాలని కోరుతూ పట్టణ కళాకారుల సంఘం పౌర సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కళాకారుల సంఘం ప్రతినిధి హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కళాకారులకు వృద్ధులకు 25% రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ విధానం అమల్లో ఉండేదని కానీ కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో అమలులో ఉన్న రాయితీలు ఎత్తివేశారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి చక్కబడిన నేపథ్యంలో వృద్ధులకు కళాకారులకు టికెట్లలో 25% రాయితీని కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రభుత్వం వృద్ధులకు 25% రాయితీ ఉండింది. నువ్వు కరోనా పేరు చెప్పి ప్రజలకు మోసం చేసి ముసలిని అన్యాయంగా పుట్టగొడుతున్నావు. ఇది ధర్మం కాదు. వాళ్ళు నడవలేని స్థితిలో వచ్చి బస్సు ఎక్కితే వాళ్ళకి పూర్తి టికెట్ చెల్లించాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ఉందో అది చేసేస్తావు. నువ్వు నీ చేత కాకుండా చెప్పు, నేను చేయలేనని. అంతేగాని ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి పాత బస్సులను అసలు ఇక్కడ నుండి ప్రయాణం చేస్తే ఊరికి గమ్యం చేరుతామో తెలియని బస్సులు నడుపుతున్నావు. వాటి స్థానంలో కొత్త బస్సులను వెంటనే నిర్మించి ప్రజలను, కళాకారులను, వృద్ధులను అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాను. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కరోనా ప్రాబ్లమ్స్తో ఆ సమస్యలను ఎదుర్కోలేక ప్రోగ్రామ్స్ లేక ఎంతో నీచ స్థితిలో బతుకుతున్నారు మా కళాకారులు చాలామంది. ముఖ్యంగా వృత్తి కళాకారులు, హార్మోనిస్టులు అయితేనేమి, తపలిస్టులు అయితేనేమి, లేడీ ఆర్టిస్టులు అయితేనేమి, చాలామంది దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఛార్జీలకు లేకపోతే కూడా మా లాంటి వాళ్ళ దగ్గర మేము ఏదో సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఏదో కొద్దిగా ఆదుకున్నామేమో అనిపించింది. కానీ ఇది ఆదుకోవడం కాదు. ప్రభుత్వం కూడా దృష్టిని కేంద్రీకరించి మేము ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వం కూడా ఇచ్చినారు గుర్తింపు కార్డులు. ఆ కార్డులను చూపిస్తే మరి 50% ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ఇవ్వాలని మా కళాకారులందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా కోరుకుంటున్నారు. కానీ ఇది ఇంతవరకు నెరవేరలే, ఉండేది కూడా ఎత్తేసినారు. మరి ఈ కళాకారులను ఆదుకోవడం ఎలా? ప్రతి సంస్థ, ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఆదుకుంటే కానీ ఈ కళారంగాలు, కళాకారులు నిలబడరు. వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి మనకుంది. మరి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరి దృష్టికి తీసుకుపోయి దీని మీద ఆలోచించి మరి మా కళాకారులకు, వృద్ధులకు, అందరికీ కూడా ఈ రాయితీని కొనసాగించాలని మరి వేడుకుంటున్నాము. ఈ నెల 17వ తేదీ శ్రీ సాయిబాబా ఆలయంలో జరిగే హోలీ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని శ్రీ సాయిబాబా భక్త మండలి అధ్యక్షులు మహాబలేష్ కోరారు. ఈ వేడుకలను 17వ తేదీ సాయంత్రం 6:30 నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ఈ నెల 17వ తారీఖు అనగా గురువారం రోజు హోలీ పండగ
హోలీ పండుగ కార్యక్రమం పురస్కరించుకొని బాబాగారి సచరిత్రలో 40వ అధ్యాయంలో హోలీ పండుగ గురించి వర్ణించబడింది. హోలీ పండుగ రోజు బాబాగారు హేమాట్ పంత్ ఇంటికి భోజనానికి వస్తానని మాట ఇచ్చి ఫోటో రూపంలో వచ్చి మాట నిలబెట్టుకుంటారు. అలాగే హోలీ పండుగ షిరిడిలో అత్యంత వైభవంగా జరుగుతుంది. షిరిడి మాదిరిగానే దక్షిణ షిరిడికి పేరు గాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో కూడా షిరిడి మాదిరి హోలీ పండుగ చేయాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. కనుక 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకు భక్తులు తమ స్వహస్తాలతో బాబాకు రంగులు పూసి హోలీ పాటలు పాడుతూ హోలీ సంబరాలు చేసుకుంటూ హోళికా దహనాన్ని వీక్షించి అనంతరం పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నాయి. కార్యక్రమంతనం దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తునికి భక్తురాలకి బాబాగారు అల్పాహారం ఏర్పాటు చేశారు. కనుక భక్తాదులంతా కూడా స్వామివారి హోలీ పండుగలో పాల్గొని అనంతరం స్వామివారికి అల్పాహారాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని జిల్లా కోర్టు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మోటారు బైక్లపై న్యాయవాదులు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు జయరాజు, కపిలేశ్వరయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో శ్రీభాగ్ ఒప్పందం అమలు విషయంలో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉండాలని, అందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని చెప్పారు. అయితే అప్పటి పాలకులు అందుకు విరుద్ధంగా కర్నూలు నుంచి హైకోర్టును హైదరాబాద్కు తరలించారని తెలిపారు. ఇప్పుడు అమరావతిలో రాయధాని ఉన్న నేపథ్యంలో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మరోచోట హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే రాయలసీమలో, అందులోనూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ మార్చి నెల 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడానికి ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమించేందుకు ఏ విధమైనటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలనో, అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి శ్రీభాగ్ ఒడంబడిక మేరకు ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత, ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదన్నటువంటి ఆ గురుతర బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా జిల్లా కోర్టు ప్రధాన న్యాయస్థానం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి పేరు మీద అదేవిధంగా వాస్తవానికి ఆలోచించినప్పటికీ కూడా పరిపాలన కేంద్రీకృతం మూలకంగా రాష్ట్ర విభజన జరిగింది. మరొకసారి రాష్ట్ర విభజన జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి నినాదంతో ఇవాళ న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడంలో తప్పేం లేదని చెప్పేసి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. గతంలో కూడా ఈ యొక్క శ్రీభాగ్ వడంబడిక చూసినప్పటికీ కూడా రాజధాని ఒక చోట ఉందంటే మరో చోట ఇవాళ హైకోర్టు నిర్మాణం జరగాలి అనేది ఒక తీర్మానం ఉన్నది. ఇవాళ ఆ తీర్మానాన్ని తొంగలోకి తొక్కి కర్నూలులో ఉన్నటువంటి రాజధాని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టడం కూడా జరిగింది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నది. ఈ అసెంబ్లీ జరుగుతున్న తరుణంలో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి హైకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. అయితే మరొక వైపున రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అంటూనే ఇవాళ 29 కోట్లు రాష్ట్ర హైకోర్టు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. అదే 29 కోట్లు కన్నా కర్నూలు కానీ ఇచ్చి హైకోర్టు నిర్మాణం కానీ జరిగినట్టే ఇవాళ సగం హైకోర్టు నిర్మాణం జరిగినది ప్రజలు కూడా హర్షించే అవకాశం కల్పించేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉన్నది. రాయలసీమకి హైకోర్టు తప్పనిసరిగా ఇవ్వాలి, అది కూడా ప్రధానంగా కర్నూలు నగరానికి ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్మానం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు